చేయబడిన మిషన్స్ యొక్క వీడియోస్ మీకు ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడ్ మీరు చేసిన వీడియోలు చివరి దాకా చూడండి. ఇప్పుడు ఈ మిషన్ చివరి దాకా చూడండి. ఇందులో మీకు విలువైన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ నొక్కడం వల్ల మేము ప్రతిరోజు అప్లోడ్ చేయబడిన వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తారు. సో ఇప్పుడు మనకు ఈ మిషన్స్ మనం చూడబోయే మిషన్ గ్రీన్ కలర్ మిషన్, డబల్ డై మిషన్. ఈ డబల్ డై మిషన్ అనేది సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మిషన్. ఈ మిషన్లో మనకి బఫే ప్లేట్స్, అంటే బఫే ప్లేట్స్ అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు, మందం ప్లేట్ అని, దొడ్డు ప్లేట్లని, ఇంకా లావు ప్లేట్లని, ఈ రకాలుగా మన బఫే ప్లేట్లు పిలుస్తారు. అదే సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇదే మిషన్లో తయారు చేసుకోవచ్చు. ఈ సిట్టింగ్ ప్లేట్స్ అని పలుచటి పతల ప్లేట్స్ అని, సన్న ప్లేట్స్ అని, కంతాల ప్లేట్స్ అని, బంతి ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకి ముఖ్యంగా చెప్పబోయే పాయింట్ ఏంటంటే ఈ బఫే ప్లేట్ యొక్క షీట్ కాస్ట్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి 1 రూపాయి 30 పైసలు షీట్ పడింది అనుకోండి, ఆ షీట్ మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు 10 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఆ షీట్ మనకు ప్లేట్ తయారవడానికి పవర్ బిల్ అనేది 5 పైసలు. అంటే మనకు ప్లేట్ షీట్ కాస్ట్, రా మెటీరియల్ కాస్ట్ 30 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ 5 పైసలు, పవర్ బిల్ 5 పైసలు. అంటే ఒక ప్లేట్ తయారవడానికి 40 పైసలు అవుతే మనకు మార్కెట్లో మినిమం 10 పైసల నుంచి 15 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఇంతకంటే ఎక్కువ లాభాలు రావు. మీరు ఈ విషయం కూడా గమనించాలి.